ప్రతి కంపెనీ ఓ పాలసీని తయారు చేసుకుంటుంది. కంపెనీని ఎలా నడపాలి, ఉద్యోగస్తులకు రూల్స్ ఎలా ఉండాలి, వాటి నిబంధనలు ఏంటి, ఆయా సంస్థల్లో చేరే ఉద్యోగులు ఖచ్చితంగా రూల్స్ పాటించాల్సి ఉంటుంది. ఆ మేరకు ముందుగానే అగ్రిమెంట్స్ కుదుర్చుకుంటాయి. అయితే తమ సంస్థలతో ఎటువంటి అవకతవకలు జరగకూడదని జపాన్లోని ఓ బ్యాంక్ పెట్టిన రూల్ మాత్రం ఉద్యోగులను హడలెత్తిస్తోంది. ఇంతకీ ఆ బ్యాంక్ పెట్టిన అసాధారణ నిబంధన ఏంటంటే, జపాన్లోని షికోకు బ్యాంక్ తమ ఉద్యోగులుగా చేరే వారికి అసాధారణ నిబంధన పెడుతోంది. ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులు నిధుల దుర్వినియోగానికి పాల్పడితే తమ ప్రాణాలు తీసుకుంటామని అధికారిక డాక్యుమెంట్పై రక్తంతో సంతకం చేయాలన్న రూల్ పెట్టింది. ఈ బ్యాంకులో ఉద్యోగం చేసే ఉద్యోగులు డబ్బు దొంగిలించినా లేదా దొంగతనానికి ఇతరులకు సహకరించినా ఆ మొత్తాన్ని చెల్లించి ఆత్మహత్య చేసుకోవాలని ఆ బ్యాంక్ తమ అధికారిక సైట్లో పేర్కొంది. ఎన్నో ఏళ్ల క్రితం 37వ జాతీయ బ్యాంక్ అనే పేరుతో దీన్ని స్థాపించారు. అప్పట్లో ప్రెసిడెంట్ మియూరాతో పాటు అందులో చేరడం మొత్తం 23 మంది ఉద్యోగులు ఇదే విధంగా రక్తంతో సంతకం చేశారని అధికారులు పేర్కొన్నారు. ఈ నిబంధనల ద్వారా తమ ఉద్యోగుల్లో నైతిక ప్రవర్తన, సామాజిక బాధ్యత మరింత పెరుగుతుందని, వారు కేవలం ఉద్యోగులుగా కాకుండా సమాజంలోని బాధ్యతాయుతమైన వ్యక్తులుగా మెలిగేందుకు ఈ నిబంధనలు ఉపయోగపడుతున్నాయని వెల్లడించారు. ఎంతో కాలంగా ఈ రూల్స్ ను బ్యాంకు వారసత్వంగా కొనసాగిస్తుంది. ఇకపైన ఈ రూల్స్ అమల్లో ఉంటాయని బ్యాంకు వెబ్సైట్ లో పేర్కొన్నారు. ఓ వ్యక్తి దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.